నెత్తళ్ళ ఇగురు. నెత్తళ్ళ ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెత్తళ్ళు 1/4 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ముందుగా ఆయిల్ వేసేసుకుందాం. నూనె నాన్ వెజెస్కి మామూలుగా అంటే ఇలాంటి సీ ఫుడ్కి ఆయిల్ ఎక్కువ ఉండాలి, తేలాలి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. సో నెత్తళ్ళు నువ్వు ఫుల్గా తెలుసా, నెత్తళ్ళు అంటే ఫుల్ ఫుల్గా ఎలా తినేస్తారని? అవును తెలుసు. ఇవి ఇంకా కొంచెం పెద్ద ఉన్నాయి కదా మన దగ్గర, ఇంకా ఇంతే మన ఫింగర్ సైజ్ లో దొరుకుతాయి చిన్న చిన్నవి, కలిపేసుకోవచ్చు అసలు తెలియదు. ముళ్ళు కూడా అండ్ శంకర్ కి చాలా బాగా ఇష్టమైన కర్రీ, తను విజయవాడ మాట, సో తనకి బాగా ఇష్టం వాళ్ళ మమ్మీ చేసేది. శంకర్ ఎవరు నాకు తెలుసు, కొంచెం తెలిసేలా చెప్పు. శంకర్ అంటే మా కాబోయే అది అసలు అప్ప చెప్పేలోపు సిగ్గు, అసలు ముందు సిగ్గు మామూలుగా ఉన్నప్పుడు నార్మల్ గా మాట్లాడు. ఎలా మాట్లాడతావు చెప్పు. చిన్ను చిన్ను అని చిన్ను అలా చిన్ను ఈ చిన్ను తనే ఏమని పిలుస్తారు? తన అమ్మ అంటారు. అమ్మ అదేంటిది? మా అని పిలుస్తారు అంతే. ఓకే. సో చిట్టు చిట్టు ఇప్పుడు మెంతులు వేసేసుకుందాం, కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటో పేస్ట్ పట్టాను, టమాటో ప్యూరీ వేసుకుని, ఉప్పు కొంచెం వేస్తున్నా అది ఆల్రెడీ. అసలే మనం ఎక్కువ తింటామని చెప్పారు, మమకారం ఎక్కువ ఉంటుంది. ఎవరికమ్మా మమకారం, మాకేనా? పసుపు పసుపు. మీరు ఎక్కువ తింటారా కారం? తక్కువ తక్కువే. అయితే మీకోసం ఈరోజు తక్కువ వేస్తా. మీ వారి కోసం కాదా? పర్లేదులేండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తాం, జీరా పౌడర్, చింతపండు గుజ్జు. ఇప్పుడు నీళ్ళు వేసాక నెత్తళ్ళా, అది కొంచెం వాటర్ బాయిల్ అయ్యి అంత అయ్యాక, అప్పుడు ఎందుకంటే దాన్ని కదపకూడదు కదా ఒక్కసారి, అలాగే మగ్గాలి చూడు చాలా. ఓకే. సో మనం అది అలాగ దగ్గరికి పడేలోపు నేను ఏదైతే చూడాలని అనుకుంటున్నానో చూడాలనా? ఏంటది అదే, మరి అదే చెప్తా, సస్పెన్స్. అది ఇది కాదు, అదే ఇది, అదే ఇది చూసేద్దాం. హలో హలో, తెలుగు రుచి నుంచి నీ భావనని మాట్లాడుతున్నాను. చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. నా పక్కన ఇక్కడ బొద్దుగా ముద్దుగా ఒక మంచి డాన్సర్, ఒక మంచి ఆర్టిస్ట్, ఒక కోపిష్టి ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి మాట్లాడండి, తను ఏమైనా గుర్తుపడుతుందేమో చూద్దాం. హలో. నువ్వు కొంచెం మార్చి మాట్లాడడం ఏమిటి వాళ్ళని? హలో హలో హలో. ఎందుకమ్మా నీకు ఎన్ని వాయిస్లు పెట్టినా కూడా నీకు సెట్ అవ్వదు, నీ వాయిస్ ఉన్నా నాకు తెలుస్తుంది కదా. కదా, నేను మీరేళ్ళ నుంచి భరించే వాయిస్ మరి. చీ, కొంచెమే అసలు నమ్మలేని ట్యాగ్ చేయొచ్చు కదా. సో మీరు ఎలా పిలుస్తారండి సునంద అని? మీరు ఇద్దరు తర్వాత మాట్లాడుకోండి కానీ ఎలా పిలుస్తారు మీరు సునంద అని? నేను తన్ని సునంద అనే పిలుస్తాను ముద్దుగా. తనేమో నువ్వు ఎలా పిలుస్తావు సునంద? నువ్వు ఎలా పిలుస్తావు అని అడిగాను. నువ్వు ఎలా పిలుస్తావు? చిన్ను చిన్ను అని పిలుస్తుంది. చిన్ను. మీరు ఎలా పిలుస్తారు తండ్రి? సును అంటాను. సునువా? ఏ అబద్ధవా, సును అంటారట, కానీ ఇక్కడేమో అమ్మా అంటారు. ఎక్కువ ప్రేమ మాకు ఇలాంటిదే కావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడైనా సునంద చాలా కోపం నాకు తెలుసు, ఎప్పుడైనా కోపగించుకుని ఎందుకో దీని టార్చర్ అనిపించిన రోజులు ఉన్నాయా? అంటే టార్చర్ అనుకోవడం కన్నా అది ఎప్పుడు కోపం మీద ఉండదు తను. ఎప్పుడు ఎప్పుడు కోపం బేసిక్ గా చాలా కోపం, అంతకు మించిన పేషెన్స్ కూడా ఎక్కువ. వైఫై లాగా కోపం అలా చుట్టూ తిరుగుతూ ఉంటుందా తనకి? అమ్మా వైఫై మామూలు కూడా ఎప్పుడు ఆన్ లో ఉంటది వైఫై, దానికి కోపం వైఫై కరెంటు 24 అవర్స్ అది పడుకున్నప్పుడు కూడా ఆన్ లో ఉంటది అది. అవునా? అస్సలే. మరి డాక్టర్ గారు ఎందుకు తనకి లో బీపీ అన్నారు? అంటే పక్కన వాళ్ళకి ఆటోమేటిక్ హై బీపీ వస్తా ఉంటది ఆ కోపం వల్ల, కాబట్టి తనకి లో బీపీనే ఉంటది.
మళ్ళీ కలవాలి చెప్తాను. అమ్మ బెదిరిస్తుంది ఇక్కడే, అర్థమైంది మాకు. ఇంటికి వస్తే ఇంక మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంత బెదిరిస్తుంది అంటే. ఇంటి దగ్గర ఇంకా నాకు చుక్కలు కనిపిస్తుంటాయి పగలు కూడా. కదా, ఎప్పుడైనా మీకు తనకి అలాగా లైవ్ గా చుక్కలు చూపించిన రోజులు ఉన్నాయా? చుక్కలు చూపించిన రోజులు అంటే ఒక్క రోజు అయితే ఉంది, అది బాగా నాకు రిజిస్టర్ అయిపోయింది మైండ్ లో. ఓ ఏది? మా ట్రిప్ కి అని చెప్పేసి సింగపూర్ వెళ్ళాము. ఆహా, ఇద్దరునా? నా బర్త్డే కి తను సర్ప్రైజ్ గా అని చెప్పేసి మొత్తం అన్ని బుక్ చేసి సడన్ గా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, 2 డేస్ బాగానే ఉంది. థర్డ్ డే మరి అని ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఏమైనా తినుబండారాలు ఉన్నాయా? అక్కడ ఎక్కడ చూస్తే నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. ఫస్ట్ సింగపూర్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాను థర్డ్ డే నైట్. నా బర్త్డే రోజు నైట్ వెళ్తే నైట్ సరే ఇటు పక్కకి వెళ్దామని చెప్పేసి రెస్టారెంట్ ఉంది అటు వెళ్దామని చెప్పేసి నేను అటు వెళ్తున్నాను. తిరిగి చూస్తే లేదు. నేను 3 అవర్స్ నాన్ స్టాప్ మొత్తం అక్కడ నాకు తెలియదు ఏమి, మొత్తం 3 అవర్స్ అటు ఇటు మొత్తం తిరుగుతా ఉన్నాను. ఇది మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ తన ఐస్ క్రీమ్ ఒక మూల కూర్చొని క్యాప్చర్ చేస్తుంది అంతా. మరి నేను అదేగా చెప్తున్నాను, ఎక్కడే ఉన్నాయో రెస్టారెంట్లు ఉన్నాయో ఫుడ్ కోర్ట్లు ఉన్నాయో చూసి వెళ్ళు. అసలు ఏమీ లేదు అక్కడ, ఒకటే ఒక రెస్టారెంట్. ఈ ఐస్ క్రీమ్ ఎక్కడ దొరికిందో కూడా తెలియదు నాకు. అక్కడ ఒక మూలకి వెళ్ళి కూర్చుని సైలెంట్ గా అది డార్క్ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుని మంచిగా వీడియో తీస్తా ఉంది అటు ఇటు పరిగెడుతుంటే. మరి మీరు అడగలేదా ఈ కోసం 3 అవర్స్ నుంచి ఎలా పరిగెట్టని తెలుసా? గోబు మీద ఫాట్ అని కొట్టి అలాంటి చెయ్యాలి కదా. అంత సీరియస్ గా వచ్చినండి ఐస్ క్రీమ్ తింటామని అడుగుతుంది. ఏడు ఒకటే తక్కువ. సో మరి ఇప్పుడు తన యూట్యూబ్ చేస్తుంది కదా, యూట్యూబ్ కదా ఇప్పుడు. సో మరి కెమెరామెన్ మీరేనా పొద్దున్న లేవంగానే తిత్తి 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 రెడీ రెడీ నేను రెడీ అయిపోయానని? లేదు లేదు, దానికైతే నేను లేదు. తనకి కావాలంటే ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తా ఉంటాను. గోవా తీసుకెళ్ళారు, గోవా తీసుకెళ్ళినప్పుడు మాత్రం కెమెరామెన్ అతనే. బడ్జెట్ విషయాల్లో వాటిలోకి మాత్రం నా హెల్ప్ కావాలి. లాభాలు వస్తే ఇవ్వదా? లాభాలు వస్తే నేను అడగను, తను ఇవ్వదు ఇంకా. అంటే తనకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నేనే ముందు తీసుకెళ్లి పెట్టేస్తాను. ఇది నిజమేనా? అది మాత్రం పక్క. నాకు ఫస్ట్ ఏది నేను కావాలనుకుంటాను, కానీ ఇంటికి వెళ్ళే టైంకి అది రెడీగా ఉంటుంది అక్కడ. అమ్మయ్య బతికిపోయింది ఒక విషయం కరెక్ట్ గా చెప్పు. ఇగ్గర అయిపోయింది, నెత్తళ్ళు వేసుకో. ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇద్దరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. సో అదన్నమాట నెత్తళ్ళు అనేది గెస్ట్ చేయలేకపోయారు. ఏంటి ఎక్కువ? నేను వచ్చాక ప్రాన్స్ రొయ్యలు పీతలు ఎక్కువ, వాళ్ళ మమ్మీ ఎక్కువ నెత్తళ్ళు. నువ్వు ఎక్కువ పీతలు ఉండి పెడతావు కాబట్టి పీతలు అందుకే నాకు ఫస్ట్ అదే ఇష్టం అండి. చాలా తక్కువ వండడం నెత్తళ్ళు. అత్తమ్మ బాగా చేస్తారు, ఆవిడ బాగా చేస్తారు. సో వంట అయితే మీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అవును, అత్తగారి దగ్గర కాదు, జనరల్ గా అత్తగారి దగ్గర. పచ్చళ్ళు అత్తమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర స్వీట్స్ పరవన్నం ఇవన్నీ అమ్మ పిండి వంట అయిపోయి. ఇప్పుడు నిజంగా ఇందాక అన్నట్టు నేను ఏదో అలా అంటున్నావేమో అనుకున్నాను. లేదక్క, నా యూట్యూబ్ ఛానల్ చూస్తే అన్ని నా వంటలు ఉంటాయి. అవునా? కొన్ని అట్లీస్ట్ వంటలు అయినా చూపిస్తాను. చాలా మంది మేకప్ బాక్స్ చూడండి, పిల్లర్లు చూడండి, లైట్లు చూడండి, అన్ని కవర్ చేద్దామని ఒకటే టాలెంట్ ఉండకూడదు ఎక్కువ అన్ని. ఓకే, సో రేపు మా అప్ప పెళ్ళి అయిన తర్వాత మీ తన్ని కూడా మీరు వెళ్ళే హనీమూన్ ఊర్లు కూడా చూపిస్తారు మాకు. అలాంటి వద్దు అంటే ఊరు టూర్ అలాంటి ముందుంటా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా. ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం నాకు. టూర్ అనగానే అలాంటి ఆలోచన ఎందుకు వచ్చినట్టు సునందాకి? అలాంటి వద్దు కానీ, అంటే హనీమూన్ అన్నారు కదా. ఓకే, వేడి వేడి నెత్తళ్ళు ఎగురు. సూపర్ నెత్తళ్ళు ఎగురు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. నెత్తళ్ళు ఎగురు తయారీ విధానం. ముందుగా టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత నెత్తళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నెత్తళ్ళు ఎగురు రెడీ.